ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశ్వరుని దేవేరి అయినటువంటి పద్మావతీదేవి ఆకాశరాజు ధరణీదేవి యొక్క కుమార్తెగా కొన్ని పురాణములు కథలు చెప్తున్నాయి ఇక్కడ. ఇది ఒక వేరే వృత్తాంతం. ఈ వృత్తాంతంలో మనం పరిశీలించినట్లయితే ఈ కథలు జరిగాయా జరగలేదా అనే చర్చ కంటే దీని ద్వారా ఋషి మనకు ఒక సంకేతాన్ని చెప్తున్నాడు. దేవతాతత్వములు మనలాంటి కథలు కావు, మనలాంటి రూపాలు కావు, మనకు అర్థం కావడం కోసం కథలుగా ఇచ్చారని చెప్పవచ్చు. అలాగని కథలు జరగలేదు అనే సాహసం మనం చేయవద్దు. కథలు జరిగాయని భావించవచ్చు, కానీ కథల్ని కథాదృష్టితో చూడకుండా దాని ద్వారా మనకు అందిస్తున్న సందేశాన్ని పరిశీలించాలి. ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతి ఈ మూడు పేర్లను ఒకసారి పరిశీలిద్దాం. ధరణి అంటే భూమి, ఆకాశరాజు ఆకాశంలో రాజవడయ్య అంటే సూర్యభగవానుడే ఆకాశరాజు. ఎందుకంటే ఎంత ఆకాశం ఉన్నా సూర్యుని ప్రకాశం వల్లే దానికి శోభ. అందుకే వ్యోమనాథ స్తమోభేది ఋగ్యజుస్సామ పారగాహన ఆదిత్యోదయంలో అంటున్నాం. వ్యోమనాథుడు అంటే ఆకాశానికి ప్రభు ఆయన. కనుక ఆకాశానికి ప్రభు అయిన వాడు సూర్యుడైతే, ఇది ధరణీదేవి అయితే, ఈ ధరణీయం నుంచి ఉద్భవిస్తుంది కమలం. ఎందుకంటే భూమి యందు ఉన్నటువంటి నీటి వల్లే కమలం రావాలి. ఈ కమలం వికసించాలంటే సూర్యుని వల్ల వికసించాలి. కనుక ఆకాశరాజు, ధరణీదేవుల యొక్క పుత్రిక పద్మావతి అని చెప్పడంలో మనం పరిశీలిద్దాం. అంటే భూమి నుంచి మనకి ఏ ఐశ్వర్యం రావాలి అన్నప్పటికీ కూడా సూర్యుని నుంచి వచ్చిన శక్తిని భూమి గ్రహించి మనకి ఇస్తోంది. మన లోకంలో గమనించిన పంటలు కానివ్వండి, ధాతువులు, సువర్ణాదులు ఇవన్నీ కావాలంటే భూమి ఇస్తోంది. కానీ భూమి ఎలా ఇవ్వగలుగుతుంది? సూర్యుని నుంచి పొందినటువంటి శక్తిని తనలో గ్రహించి ఇవ్వగలుగుతున్నది. ఆ సూర్యుని వల్లనే వర్షాలు పడడం మొదలైనవన్నీ జరుగుతున్నాయి. సూర్యుడు భూమి యందు వ్యవస్థాకారకుడు. అందుకే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి. సూర్యుడు తన కిరణాలతోనే వర్షాలను కూడా కురిపిస్తున్నాడు, కాంతినిస్తున్నాడు, ప్రాణశక్తినిస్తున్నాడు. ఇవన్నీ మనం నేరుగా పొందట్లే, అవి భూమిలోకి ప్రవేశించి భూమి ద్వారా మనం పొందుతున్నాం. కనుక ఆహారమైనా జలమైనా పంటలైనా ఇవన్నీ కలిపితే మనం భూమి ద్వారా పొందుతున్న ఐశ్వర్యములన్నీ కూడా ఆకాశము నుంచి భూమికి వచ్చి భూమి నుంచి మనకు వస్తున్నాయి. కనుక ఆకాశము తండ్రి, భూమి తల్లి. ఈ మాట ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోప భ్రువేవా మన వేదమాత కూడా చెప్తున్నది. కనుక ఆకాశరాజు, ధరణీదేవి వీరెండిటి వల్ల లభించే ఐశ్వర్యాలన్నీ పద్మావతి. అయితే ఈ పద్మావతి నిజానికి ఎవరు? మనకు కనబడుతున్నది ఆకాశరాజు భూమి, కానీ ఆకాశానికి భూమికి అన్నిటికీ పతి అయిన పరమేశ్వరుడు యొక్క స్వరూపమే ఐశ్వర్యమని తెలియాలి. అందుకే పద్మావతి పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వరుని చేపట్టింది. ఇది ఈ కథలో దాగినటువంటి ఆత్తర్యం. ఇలా పరిశీలించాలి పురాణ కథల్ని. అప్పుడు అద్భుతమైన విషయం కనబడుతుంది, సార్వకాలికమైన విశ్వ విజ్ఞాన రహస్యం బోధపడుతుంది. అలా గమనించినట్లయితే మనకి భూమి యందు ఆకాశరాజు వల్ల లభించినటువంటి ఐశ్వర్యము నిజానికి పరమేశ్వరుడు అయిన విష్ణువు యొక్క కృప. ఈవిడ ఎక్కడుంటుందయ్యా అంటే విష్ణు వక్షస్థలంలో ఉంటుందట. అందుకే విష్ణు వక్షస్థలాలయాన్ని మహాలక్ష్మి రూపము తిరుమలపై వెంకటేశ్వరుని హృదయంపై ఉన్నది. తిరుచానూరులో ఆ దివ్యమైనటువంటి కోనేరు యొక్క ఒడ్డును ఉన్నది. ఈ రెండు రూపములు ఉన్నాయి ఇక్కడ ప్రధానం. ఇక్కడ ఉన్న పద్మావతి, అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి రెండు ఒక్కటే. కొందరు తిరుమలపై మహాలక్ష్మీదేవి మందిరం లేదు అనుకుంటారు, కానీ తిరుమలపై అమ్మవారు స్వామి వక్షస్థలంలో ఉన్నారు. అక్కడ విష్ణువుకి నమస్కారం చేస్తే మహాలక్ష్మికి నమస్కరించినట్లే. ఆ తల్లి పేరు వ్యూహలక్ష్మి. ఈ వ్యూహలక్ష్మిని ఒకప్పుడు ఒక మహర్షి స్వామి పుష్కరంలో తపస్సు చేసి సాక్షాత్కరింపజేసుకున్నాడంటే అక్కడ ఆ తల్లి ఉన్నది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి వస్తూ ఉంటే పాకశాల కనబడుతుంది. ఆ పాకశాల ఎదురుగా ఒక రూపం ఉంటుంది. ఆ తల్లి కూడా లక్ష్మే. ఆ తల్లి పేరు పాచక లక్ష్మి. అంతేగాని వకుళమాత అని వ్యవహారంలో కనబడుతోంది, కానీ శాస్త్రం ప్రకారంగా దాని పేరు పాచక లక్ష్మి. అన్నమయ్య కూడా అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లే వర్ణించాడు. ఇది తెలుసుకోవాలి. అటువంటి మహాలక్ష్మి అక్కడ ఉన్నది. కనుక పైన కూడా మహాలక్ష్మి ఉన్నది, క్రింద కూడా మహాలక్ష్మి ఉన్నది. ఆ మాటకు వస్తే పైన క్రింద అనేది మన వ్యవహారం, కానీ అంతా కలిపి వెంకటేశ్వర సామ్రాజ్యమే. తిరుమల తిరుపతి ఈ రెండు శబ్దములకి ఎంత సామ్యం ఉందో ఆ రెండూ కలిపి వెంకటేశ్వరుని సామ్రాజ్యమే. అందుకే ప్రాచీన కాలం నుంచి క్రింద పైన కలిపి ఒకే క్షేత్రము, అది వెంకటేశ్వరుని క్షేత్రము.
ఆ వెంకటేశ్వరుని శక్తులే వివిధ దేవతా రూపములతో పైన క్రింద కూడా ఉన్నారు. అందుకే తిరుమల అంతా కూడా స్వామివారిది, తిరుపతి ఏమో లౌకికులది అనుకోవద్దు. తిరుమల తిరుపతి కలిపి ఒకటే, అది వెంకటేశ్వర స్వామివారిదే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. దీనికి పురాణాల ఆధారం ఉంది, చరిత్ర ఆధారం కూడా ఉంది. పల్లవులు పాలించే కాలంలో మొత్తానికి కలుపుకుని తిరువెంగడ కూటం అనేవారు ఇక్కడ. ఆ తిరువెంగడ కూటంలోనే తిరుచానూరు కూడా ఒక భాగం, ఇది తెలుసుకోవాలి. అంతేకాదు ఈ పరిసరాల్లో ఉన్నటువంటి రకరకాల క్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు, శివక్షేత్రాలు, ఇవన్నీ కూడా తిరువెంగడ కూటం కిందకే వస్తుంది. కనుక తిరువెంగడ అంటే శ్రీ వెంకటేశ్వర, కూటం అంటే ఆయనకు సంబంధించిన సమూహము. కనుక మొత్తం అంతా కలుపుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే వ్యవహరిస్తున్నామో అది అత్యంత చారిత్రక సత్యం అది. అందుకు తిరుమల తిరుపతి రెండు కలిపే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారు అని తెలుసుకుంటూ, అటువంటి ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని దర్శించి తరించే భాగ్యం మనకి తల్లి కల్పించినది పద్మావతి కారుణ్యానికి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం కనుక మార్గశీర్ష మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. మార్గశీర్ష మాసం ఎంతో పవిత్రమైనటువంటిది, అత్యంత ప్రశస్తమైనటువంటిది, ఉపాసకులందరికీ కూడా ఆశ్రయణీయమైనటువంటి మాసం ఇది. నానా విధములైనటువంటి వ్రతములను మనం స్వీకరించి మన ఇంద్రియములను నిగ్రహించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసం ఇది. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి మాసంలో, గీత పుట్టినటువంటి మాసంలో మనం శ్రీకృష్ణ పరమాత్మని, వ్యాసుని, భగవద్గీతని వీటన్నిటినీ కూడా ఉపాసించుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా గీతను మనకు ఉపదేశించారు, ఆ గీతా స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు పరిచయం చేసేటువంటి శ్లోకం ఈ శ్లోకం ఇది. సర్వోపనిషద గావః. సాధారణంగా మనం క్షీరాన్ని పితకడం కోసం అని చెప్పేసరిని గోవులను ఆశ్రయిస్తాం. గోక్షీరం చాలా ప్రశస్తమైనటువంటిది. అటువంటి గోవులతోటి పోల్చబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథ సముదాయం ఉపనిషత్తులు. వేదాంతములని పేరు, వేదములకు శీర్ష భాగములన్నమాట. వేదము ఒక మార్గమైనట్లయితే ఆ మార్గానికి శిరోభూతములైనటువంటివి ఉపనిషత్తులు, అందుకనే మార్గశీర్షములైనవి అవి. అలాగే మనకు ఈ మాసం కూడా మార్గశీర్షం, కనుక ఉపనిషత్తులను ఉపాసించవలసిన మాసం అన్నమాట ఇది. ఇక్కడ సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నీ కూడా దేనువులైనాయట. దోగ్ధ గోపాల నందనః. దోగ్ధ అంటే ఆ పాలు పితికేటువంటిది ఎవరు అంటే గోపాలనందనుడు, నందనందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. చక్కగా ఆయన ఆ గోక్షీరాన్ని జగత్తుకు పంచడం కోసం, పితకడం కోసం సిద్ధంగా ఉన్నారన్నమాట. అయితే ముందు పాలను స్వీకరించేటువంటి వేళ దూడని వదులుతారు. దూడ పాలని స్వీకరించిన తరువాత మిగిలిన క్షీరాన్ని జగత్తుకు పంచుతారన్నమాట. ఇక్కడ కూడా ఒక దూడ ఉన్నది. ఏమిటా దూడ అని కనుక మనం ఆలోచించినట్లయితే, పార్థో వత్సః. అర్జునుడు అక్కడ దూడలాంటి వాడట. ఏ విధంగా అయితే ఆ ధేనువు యొక్క శిశువు ధేనువు నుంచి క్షీరాన్ని గ్రోలుతుందో అదేవిధంగా అర్జునుడు ఆ గీతామృత క్షీరాన్ని ఆయన సేవించడం జరిగింది. కనుక పార్థో వత్సః, ప్రథాసూనుడైనటువంటి కుంతీపుత్రుడైనటువంటి కుంతీదేవికి ప్రథా అని పేరు. ఆ ప్రథాసూనుడు కనుక పార్థుడు అనేటువంటి పేరు వచ్చింది అర్జునునికి. అటువంటి పార్థో వత్సః సుధీర్భోక్త, ఆ పైన వివేకవంతుల్ని పండితులు అంటారు. అంతేకాని ఒక శాస్త్రం చదువుకుంటే పాండిత్యం కాదు. ఏదో కొన్ని శ్లోకాలను మనం అవగతం చేసుకున్నట్లయితే పండితులం కాదు. పండితుడంటే ఎవరంటే నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటి వాడు పండితుడు. ఇది నిత్యము, ఇది అనిత్యము అని తెలిసినటువంటి వాడు. అనిత్యం అంటే ప్రపంచం మొత్తం అనిత్యం,
దాని మీద వైమోహ్యంతో నిత్యమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే ఉపాసించగలిగినటువంటి వాడు పండితుడు, ఆయనకే సుధి అని పేరు. అందుకని పార్థోవత్స సుధీర్భోక్త, అటువంటి నిత్యానిత్య వివేక సంపన్నుడైనటువంటి పండితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన భోక్తట. అటువంటి వారి కోసమే ఈ గీతామృతం సిద్ధం చేయబడింది. అంటే ఈ గీతామృతాన్ని కనుక మనం సేవించడం మొదలుపెట్టినట్లయితే నిర్మలమైన భక్తితో మనం కూడా ఆ వివేకాన్ని పొందగలుగుతాం. దానికోసం మన కోసం కూడా ఇది. కనుక దుగ్ధం గీతామృతం మహత్, ఆ ఉపనిషత్తుల నుంచి పిదుకబడినటువంటి మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి క్షీరం ఏది అంటే గీతామృతం. అటువంటి గీతామృతాన్ని మనకు అందించినటువంటి మాసం ఈ మార్గశీర్షం. కనుక అంత శ్రద్ధతోటి శ్రద్ధేయమైనటువంటి భగవద్గీతోపాసనాన్ని మనం ఈ మాసంలో చేసుకోవచ్చు. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 9వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులు మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ద్వితీయ తిథి మూలా నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. గడిచిన రోజున కూడా సూర్యోదయాన్ని నుంచి సంపూర్ణంగా మూలా నక్షత్రం ఉన్నది. ఈరోజు కూడా సూర్యోదయ సమయం తర్వాత కించిత్ కాలం యావత్తు మూలా నక్షత్రం ఉన్నది. కనుక మనం ఈరోజు కూడా మూలా నక్షత్రాన్ని చెప్పుకుంటాం అన్నమాట. అది ఒకటి. ఆదివారం కనుక మనం సూర్యోపాసన చేసుకోవచ్చు. సూర్య నమస్కారాదులను కూడా మనం ఆచరించవచ్చు. అరుణ పారాయణాన్ని చేయవచ్చు. అలాగే స్థానికంగా తిరుచానూరులో జరుగుతున్నటువంటి పద్మావతీదేవి యొక్క అతి ప్రశస్తమైనటువంటి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో ఈరోజు ప్రాతకాలం సర్వభూపాల వాహన సేవ, సాయంకాలం గరుడ వాహన సేవ, ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.